ముఖ్యంగా దానికి ఉద్దేశం ఏంటంటే ఈ డివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ ఏదైతే జరుగుతూ ఉందో ఇది ఎంతవరకు వర్క్ ఎఫెక్టివ్ స్టెప్స్ తీసుకోవాలా, జిల్లా యంత్రాంగం ఏ విధంగా స్పందిస్తూ ఉంది, మనకి వచ్చిన దరఖాస్తుల మీద తర్వాత వచ్చిన క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్కి ఏ విధంగా డిస్పోజల్ జరిగింది, దాంట్లో ఏమైనా కరెక్షన్స్ కావాలా. సో ప్రొద్దున ఏమిటంటే వీవీప్యాట్ గోడౌన్ అనేది కొత్తగా మొదలు పెట్టడం జరిగింది, దాన్ని ఇనాగ్రేట్ చేసి జిల్లా యంత్రాంగంలో ఉన్నటువంటి ఈఆర్ఓస్ ఏఈఆర్ఓస్తో ప్లస్ బిఎల్ఓస్తో రివ్యూ చేయడం జరిగింది. ప్రొద్దున ఆఫ్టర్నూన్ ఫీల్డ్ విజిట్కి పోయి కొన్ని ఒక గ్రామం సందర్శించి అక్కడ ఓటర్ లిస్టు వెరిఫై చేయడం జరిగింది. అయితే అన్నిటినీ చూస్తే ఇక్కడ జిల్లాలో సక్రమంగానే జరుగుతూ ఉంది అని నాకు ఉన్నటువంటి ఒపీనియన్. మరి మొత్తం రాష్ట్రంలో చూస్తే మనం ఈ ఓటర్స్ తాలూకా జాబితాలో ఇప్పుడు దాకా ఏం చేసామో, ఏం వచ్చింది, ఏం పోయింది అనే దానికి మనం ఫిగర్స్ చూస్తే 3,50,00,000 మంది మనం డ్రాఫ్ట్ పబ్లికేషన్ నాడు ఉన్నారు 1 సెప్టెంబర్ 2018లో. 2 నెలల టైం ఇచ్చాము ప్రజలకి, ఎవరికైతే ఓటు లేదు వాళ్ళు ఓటర్స్ తీసుకోవడానికి ఫార్మ్ 6 ఇవ్వడం కానీ, ఎవరైనా చచ్చిపోయి ఉంటే ఎవరైనా పేరు తీసేయాలి అని ఉంటే ఫార్మ్ 7, అదేవిధంగా కరెక్షన్స్ ఏమైనా ఎవరికైనా ఓటర్ జాబితాలో కరెక్షన్స్ కావాలంటే ఫార్మ్ 8, అదేవిధంగా ఒక్క పోలింగ్ స్టేషన్ నుంచి ఇంకో పోలీస్ స్టేషన్కి ఓటర్ కార్డు ఫిరాయింపు చేయాలి అంటే దానికి ఫార్మ్ 8 అట్లా ఫార్మ్స్ తీసుకోవడం జరిగింది. మొత్తానికి మన ఈరోజు దాకా వచ్చినటువంటి పెటిషన్స్ అప్లికేషన్స్ చూస్తే 32 లక్షలు మనకి అప్లికేషన్స్ వచ్చి ఉన్నాయి. దాంట్లో ఒక 28 లాక్స్ అప్లికేషన్స్ డిస్పోజ్ చేయడం జరిగింది, 4 లాక్ అప్లికేషన్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి, అవి కూడా ఈ వారంలోనే అన్నీ డిస్పోజ్ చేయాలని అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే మొత్తానికి ఇప్పుడు దాకా ప్రాసెస్ చేసినటువంటి వాటిలో చూస్తే 20,39,000 మంది ఓటర్స్ కొత్తగా మన లిస్టులో చేరారు. సో 3,50,00,000 ఉంటే దాంట్లో 20,39,000 ఓటర్స్ కొత్తగా చేర్పించడం జరిగింది. అదేవిధంగా 2,35,000 ఓటర్స్ని తీసేయడం జరిగింది. దానికి కారణాలు అంటే పర్మానెంట్లీ షిఫ్టెడ్ అయిన, డెడ్ చనిపోయి ఉంటే, తర్వాత ఏమైనా డూప్లికేట్స్ కట్టడం ఉంటే అట్లాంటివి తీస్తే మొత్తానికి 2,35,000 ఓట్స్ తీసేయడం జరిగింది. అయితే మనం ఓటర్ లిస్టు కరెక్ట్గా ప్యూరిఫై చేయాలనే ఉద్దేశంతో మనం అందరికీ ఒక 25 లక్షలు డౌట్ఫుల్ ఎంట్రీస్ అనేది అందరికీ పంపించడం జరిగింది. 25 లక్షలు డౌట్ఫుల్ ఎంట్రీస్, ఆ డౌట్ఫుల్ ఎంట్రీస్ వెరిఫికేషన్ ఫీల్డ్లో జరుగుతూ ఉంది. ఈ రోజు వరకు చూస్తే ఒక 19 లక్షలు ఎంట్రీస్, 25 లాక్స్లో 19 లాక్స్ ఎంట్రీస్ వెరిఫై చేయడం జరిగింది. దాంట్లో చూస్తే మనకి కరెక్షన్స్ వచ్చినాయి చాలా చోట్ల, 3,31,000 కరెక్షన్స్ వచ్చినాయి. డిలీషన్స్ అంటే ఎవరిదైతే పేరు తీసేయాలి, ఆ డూప్లికేట్స్ కావచ్చు, ఎక్కువ డూప్లికేట్ కేసెస్ వచ్చినాయి మనకి, అంటే 1 ప్లేస్లో సేమ్ ఓటర్ పెట్టు ఉంటే అవి తీసేయడం జరిగింది. ఆ లెక్కలు చూస్తే 121,000 ఓటర్స్ వాళ్ళని డూప్లికేట్ కింద వేరే రకంగా చూసుకుని తొలగించడం జరిగింది, 19 లక్షలను రిటైన్ చేయడం జరిగింది. అది కాకుండా మనకి ఇప్పుడు దాకా ప్రజల్లో స్పందన కాకుండా మంచిగా మనకి అప్లికేషన్స్ బాగా వచ్చినాయి, కానీ ఈవెన్ మన ఎన్ఆర్ఐ దగ్గర నుంచి కూడా మొత్తం 7,000 ఫారాలు
మనకి రావడం జరిగింది. సో ఎన్ఆర్ఐస్ కూడా ఓటర్ లిస్టులో పేరు పెట్టాలి అని చాలామంది చాలా కీన్గా ఉన్నారు. ఇది ఒక మంచి మనం అవసరం కింద తీసుకోవాలి. సో ఇవన్నీ అప్లికేషన్స్ కూడా ప్రాసెసింగ్ అనేది మేము చేస్తున్నాము. మొత్తానికి మా ఉద్దేశం ఏమిటంటే 4th జనవరి మనం ఫైనల్ ఓటర్ లిస్ట్ సబ్మిట్ చేయాలి 4th జనవరి. అయితే దీంట్లో మనకి వెరిఫికేషన్స్లో మనం చూస్తే ఇప్పుడు ప్రొద్దున మీటింగ్లో కూడా నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చూపించాను. ఆ డూప్లికేట్స్ ఎట్లా ఉంటాయని ఆ డూప్లికేట్స్ మీరు కూడా చూసి ఉంటారు. ఆ డూప్లికేట్స్ అన్ని తీయాలి అన్నారంటే మనం ఇవన్నీ తీసి డెడ్ మైగ్రేటెడ్ ఓటర్స్ని తీసి ఎక్కడెక్కడ అయితే తప్పుగా ఎంట్రీస్ పడినాయి, మిస్టేక్స్ జరిగినాయి, అవన్నీ కరెక్ట్ చేయడము, డోర్ నెంబర్స్ లేకపోతే అక్కడ డోర్ నెంబర్స్ పెట్టుకోవడము, కొన్ని చోట్ల ఓటర్స్ది ఏజ్ మిస్టేక్ పడింది, తప్పు పడింది, అయితే మోర్ దెన్ 100 ఇయర్స్ అంటే 150 ఇయర్స్ 200 ఇయర్స్ అట్లా ఏజ్ ఉన్నటువంటి ఓటర్స్ కూడా మన ఓటర్ లిస్టులో ఉంటే అవన్నీ కరెక్ట్ చేయాలి. లెస్ దెన్ 18 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళని కరెక్ట్ చేయాలి. కొన్ని చోట్ల ఈవన్ ఓటర్ ఐడెంటిటీ నంబర్ కూడా, ఎపిక్ కార్డ్ నంబర్ కూడా సేమ్ నంబరు 2 డిఫరెంట్ ఓటర్స్కి ఉండడం అనేది కూడా ఉంది. కాబట్టి దాన్ని కరెక్షన్ చేయడం ఇవంతా మనం చేసిన తర్వాత కొంత మన దగ్గర ఇంకా వర్క్ మిగిలి ఉంది. ఒక వారం రోజులు ఆ వర్క్ అయిపోయిన తర్వాత ఒకసారి ప్రతి అప్లికేషన్ మీద ఆర్డర్స్ ఈఆర్ఓ పాస్ చేసిన తర్వాత దానికి మనం ఫైనల్ ఈ రోల్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది కంప్యూటర్ ద్వారా, సాఫ్ట్వేర్ ద్వారా. దాంట్లో కొంత టైం పడుతుంది, ప్లస్ పోలింగ్ స్టేషన్స్ డీటెయిల్స్ అన్నీ అప్డేట్ చేయాలి. దాంట్లో ఉన్నటువంటి కోఆర్డినేట్స్ అంటే లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కరెక్ట్ చేయాలి, ఫొటోస్ పెట్టాలి, మ్యాప్స్ పెట్టాలి. అవన్నీ పెట్టిన తర్వాత మనం రెడీ అయిపోయిన తర్వాత ఎలక్షన్ కమిషన్కి పర్మిషన్ అడుగుతాము. పర్మిషన్ వచ్చిన తర్వాత ఆ లిస్ట్ మేము పబ్లిష్ చేయడం జరుగుతుంది. సో మొత్తానికి మన రాష్ట్రంలో ఏ విధంగా లోటుపాటు లేకుండా ఓటర్ లిస్ట్ తయారు చేయాలి అని మా ఉద్దేశము. ఇట్లాంటి ఎక్కడైతే వేరే రాష్ట్రాల్లో జరిగినటువంటి సంఘటనలు మన రాష్ట్రంలో జరగకూడదు అనే ఉద్దేశంతో అన్ని జాగ్రత్తగా తీసుకోవాలి, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని మా సిబ్బంది అందరికీ కూడా కోరడం జరిగింది. అంటే ఆన్లైన్ ఫస్ట్ నవంబర్ తర్వాత పెట్టి ఉంటే ఇప్పుడు రాదు, ఉండదు. ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి, 4 లాక్ 1st నవంబర్ తర్వాత అప్లై చేస్తే ఈ లిస్ట్ లో రాదు, ఈ ఫైనల్ రూల్ లో. వాళ్ళు ఊరు తొలగిస్తా అని చెప్పేసి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అంటే ఎవరో ప్రైవేట్ పర్సన్ కానీ ఎవరో ట్యాబ్ పట్టుకుని ఫీల్డ్ లోకి పోయి మా ఓట్స్ తీసేస్తున్నారు. మేము గుంటూరులో కూడా ఎంక్వైరీ చేపించాము, అక్కడ ఏ రకమైన ఓట్స్ కూడా తొలగించడం జరగలేదు. అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం, అంటే మేము అలా తొలగించడానికి వీల్లేదు. జెన్యున్ ఓటర్స్ని ఎప్పుడు కూడా తొలగించడం అని జరగదు. అది జరిగే ఎక్కడైనా సంఘటనలు ఉంటే ఖచ్చితంగా కన్సర్న్డ్ ఎలక్టరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ మీద, బిఎల్ఓ మీద, ఏఈఆర్ఓ మీద చర్యలు ఉంటాయి. ఏ రకమైన కూడా జెన్యున్ ఓటర్ తీసేయడానికి ఎవరికి హక్కు లేదు. తర్వాత ఇప్పుడు కూడా చాలా టైం ఉంది, ఎందుకంటే లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్ దాకా మనకి ఇట్లాంటి కేసెస్ దృష్టిలో వస్తే దాని మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్ దాకా కొత్త ఓటర్లు వాళ్ళు ఫైల్ చేయొచ్చు. తొలగించడం అనేది ఇప్పుడు ఒకసారి ఫైనల్ లిస్ట్ పబ్లిష్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఫార్మ్ 7 ఉండి దాని మీద ఎవరు పెట్టారు వాళ్ళ సంతకాలు ఉండి దాని మీద ఖచ్చితంగా ఫీల్డ్ ఎంక్వైరీ జరిగిన తర్వాత 1 వీక్ నోటీస్ ఇచ్చిన తర్వాత ఆ నోటీస్ ఆ కన్సర్న్ పర్సన్కి సర్వ్ చేసిన తర్వాత మన ఆఫీస్ నోటీస్ బోర్డులో డిస్ప్లే చేసిన తర్వాతే అంత రుజువు అయితేనే ఈయన లేడు, మైగ్రేట్ అయిపోయాడు, డెడ్ అయిపోయాడు ఇట్లాంటి కేసులు మాత్రం తొలగించడం జరుగుతుంది. కానీ ఇంకా ఏ రకంగా కూడా ఓట్స్ తొలగించడం అనేది జరగదు. ఎమ్మెల్యే రావు, ఇప్పుడు చాలా మందికి మా ఓట్ ఉందా లేదని ఇప్పుడు మనకి వచ్చినటువంటి అప్లికేషన్స్ మీద ఇప్పుడు వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఎపిక్ కార్డ్ ఇంకా రాలా, వాళ్ళకి ఎపిక్ నంబర్ రాలా, వాళ్ళు అప్లై చేశారు మా ఓట్ ఏమైంది వచ్చిందా లేదా అని తెలుసుకోవాల్సిన
మూడ్లో చాలా మంది ఉన్నారు. అయితే దానికి ఎట్లా అంటే 3-4 వేస్ మనం ఈ ఓట్ ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఉంది. నంబర్ వన్, మా వెబ్సైట్లో మీ డిస్ట్రిక్ట్ కాన్స్టిట్యుయెన్సీ కొట్టి పేరు రాస్తే మీ ఓట్ ఎక్కడ ఉంది అని ఖచ్చితంగా నంబర్స్తో పాటు మీ ఎపిక్ నంబర్తో పాటు వస్తుంది. అది ఒక మార్గం. రెండో మార్గము, ఒక మొబైల్ నంబర్ ఇచ్చాము, ఆ మొబైల్ నంబర్లో ఈ మొబైల్కి 2 నంబర్స్ ఇచ్చాము, దాంట్లో ఓటరు స్పేసు ఎపిక్ నంబరు రాస్తే దాంట్లో రిప్లై వచ్చేస్తుంది, మీ ఓటు ఇక్కడ ఇక్కడ ఈ పర్టికులర్ పోలింగ్ స్టేషన్లో ఉంది అని వస్తుంది. మూడోది, ఇంకొక వెబ్సైట్ ఉంది ఎన్విఎస్పి, దాని మీద కూడా మీ పేరు రాష్ట్రం కొట్టే దాని మీద కూడా వస్తుంది. అది కాకుండా మేము ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, మా ఇక్కడ ఒక కొత్త మొబైల్ ఫోన్ కూడా పెట్టేసి ఎవరికైతే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళందరికీ ఆ నెంబర్ ఇస్తున్నాము. కాబట్టి వాళ్ళు దాని మీద మెసేజ్ ఇచ్చి కూడా, వాట్సాప్ మెసేజ్ ఇచ్చి కూడా, ఎస్ఎంఎస్ మెసేజ్ ఇచ్చి కూడా వాళ్ళు తెలుసుకోవచ్చు. ఇవన్నీ కాకుండా కూడా ఇంకొకటి మేము ఏం చేస్తున్నామంటే, కొత్తగా ఏదైతే కొత్తగా చేర్పించి ఉన్నారో వాళ్ళందరి తాలూకా డీటెయిల్స్ బిఎల్ఓస్కి అప్ చెప్తాం, బిఎల్ఓస్ దగ్గర ఉంటాయి. బిఎల్ఓస్కి వారంలో ఒకరోజు అక్కడ ఉండి పోలింగ్ స్టేషన్లో ఉండమని చెప్తాము. ఎవరికైనా డౌట్స్ ఉంటే, మనం వెబ్సైట్ యాక్సెస్ చేయలేకపోతున్నారు, మొబైల్ కూడా లేదనుకోండి, వెబ్సైట్ కూడా యాక్సెస్ లేదనుకోండి, ఫిజికల్గా పోయి కూడా వాళ్ళ పేర్లు ఉందా లేదా అని తెలుసుకోవచ్చు. సో అది అయితే ఉంది, అప్లై చేసిన వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ నంబర్స్ ఉన్నాయి, వీళ్ళకి తెలియదు మాది ఏమైంది, రిజెక్ట్ అయిందా యాక్సెప్ట్ అయిందా, ఓట్ వస్తుందా లేదా, దాంట్లో ఆ ఆతృతలు చాలామంది ఉన్నారు. సో వాళ్ళకి మేము సాటిస్ఫై చేసుకోవడానికి ఇది ఒక ప్రయత్నం చేస్తాం. ఆంధ్రప్రదేశ్ @ECI.gov.in, దిస్ ఇస్ 1 ఈమెయిల్ అడ్రస్. సెకండ్ ఈమెయిల్ అడ్రస్ chiefelectoralofficerap@gmail.com. ఈ రెండింటి మీద ఏమైనా మెయిల్ పెట్టి మేము ప్రతి మెయిల్ మీద రెస్పాండ్ చేస్తాము, ఇంక్వైరీ చేస్తాము. అది కాకుండా, యాజ్ ఐ టోల్డ్ యూ, సిఇఓ ఆంధ్ర వెబ్సైట్ ఎన్విఎస్పి వెబ్సైట్లో డైరెక్ట్గా పేరు తీసుకోవచ్చు. కానీ ఇంకొకటి ఫెసిలిటీ ఏమిటంటే, 51969 నంబర్కి ఎస్ఎంఎస్ కొట్టి దాంట్లో ఓటర్ ఇస్తే ఇది వస్తుంది, దీంట్లో లేదు. ఇంకొక నంబర్ ఏమిచ్చామంటే 9223166166, ఆ మొబైల్ నంబర్కి అయినా ఎస్ఎంఎస్ పంపితే బై ఎస్ఎంఎస్ ఇమీడియట్గా రిప్లై వచ్చేస్తుంది, మీ ఓట్ ఎక్కడ ఉంది, పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉంది అనేది వచ్చేస్తుంది. సో ఇవి ఉన్న ఓటర్స్, ప్లస్ ఎట్లాగా 1950 ఒక కాల్ సెంటర్ ఉంది. సపోజ్ మనకు వెబ్సైట్ కూడా లేదు, మొబైల్ ద్వారా మనం ఇవ్వలేకపోతున్నామంటే 1950కి కాల్ చేసినా తెలుసుకోవచ్చు. మేము కాల్ సెంటర్ని హైదరాబాద్ నుంచి విజయవాడకి షిఫ్ట్ చేయబోతున్నాము. విదిన్ ఏ షార్ట్ టైం ఆ కాల్ సెంటర్ కూడా స్టార్ట్ అవుతుంది. ఈ 1950 అనేది టోల్ ఫ్రీ నెంబర్, కాబట్టి దాంట్లో ఛార్జెస్ కూడా పడవు, ఎవరైనా ఎప్పుడైనా కాల్ చేయవచ్చు. దాని మీద కాల్ చేస్తే మీకు ఆ డీటెయిల్స్ అన్నీ ఇస్తారు. నా దగ్గర వచ్చినటువంటి కేసెస్ ఏమిటంటే, మేము అప్లై చేసాం, మా రిజిస్ట్రేషన్ నెంబర్ ఇది, మాకు ఓట్ వచ్చిందా లేదా అని ఒక టైప్ ఆఫ్ క్వెరీ. రెండో టైపు, మాకు ఎపిక్ రాలేదని ఇంకొక టైప్ ఆఫ్ క్వెరీ. మూడోది, ఇప్పుడు దాకా మొన్నటి దాకా మీ సేవలు కూడా ఎపిక్స్ ఇవ్వటం లేదు, కానీ ఇప్పుడు అది మేము మొదలు పెట్టించాము. కొత్త ఎపిక్ పోయిన వాళ్ళు, కార్డ్ పోయిన వాళ్ళు, లేకపోతే కొత్త కావాల్సిన వాళ్ళు, లేకపోతే బ్లాక్ అండ్ వైట్ ఉన్న, ఇప్పుడు మన కలర్డ్ పివిసి కార్డ్ కావాలి అని వాళ్ళు మీ సేవకి పోయి ఆ కార్డు సంపాదించుకోవచ్చు. కొత్తగా ఎవరైతే ఇప్పుడు నమోదు చేయబోతున్నామో వాళ్ళందరూ ఎవరైతే అప్లికేషన్ అయినాయి, ఇవన్నీ ఎపిక్ జనరేట్ చేసిన తర్వాత, ఫైనల్ మనం ఈ రోల్ జనరేట్ చేసిన తర్వాత వాళ్ళకి కూడా మేము ఎపిక్ కార్డ్స్ ఇస్తాము. బిఫోర్ ఎలక్షన్స్ అందరి దగ్గర ఎపిక్ కార్డ్స్ ఉండేటట్టు మేము ఇన్షూర్ చేస్తాం. అవసరం లేదు. ఈ సందేహాలు, ఈ అక్కువ అంటే ఈ పుకార్లు, మా ఓట్ తీసేస్తున్నారు, మా ఓట్ తీసేస్తున్నారు, కొంతమంది చెప్తున్నారు, ఫోన్ చేసి ఏమైనా నొక్కితే అప్పుడు మీ ఓట్ తొలగిపోతుంది,
ఫోన్ చేస్తున్నారు, ఎవరైనా ఫోన్ చేసి మీరు బాగా ఉన్నారా లేదా, వన్ నొక్కండి, రెండు నొక్కండి, రెండు నొక్కితే ఓడి పోతుందంట, ఇట్లాంటివి అన్ని పుకార్లు. దానివల్ల ఎవరికి ఇది లేదు. ఇలా ఓటు, ఇలా ఒక్క ఓటు కూడా తీసినటువంటి సందర్భాలు ఏమైనా ఉంటే, ఇట్లాంటి కేసులో ఏమైనా ఓటు తీసేటటువంటి సందర్భాలు ఉంటే ఖచ్చితంగా మేము బాధ్యలం అవుతాం. ఐఎమ్ పర్సనలీ రెస్పాన్సిబుల్, ఐఎస్ సిఇఓ విల్ బి పర్సనలీ రెస్పాన్సిబుల్ టు ఎన్ష్యూర్ దట్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ డు నాట్ టేక్ ప్లేస్. నేను ఎలక్షన్ కమిషన్కి కన్విన్స్ చేయాలి, సర్టిఫై చేయాలి. ఇప్పుడైతే ఇంకో పిఎట్టే సర్టిఫై చేసి, ఎస్ మేము అన్ని యాక్షన్స్ తీసుకున్నాము, ఏ రకమైన లోట్బాట్ లేదు, వచ్చిన వాళ్ళు జెన్యున్ ఓటర్స్ పేర్లు అన్నీ పెట్టాము, డెడ్ డూప్లికేట్స్ మైగ్రేటెడ్ అన్ని తీసామని సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాతే ఎలక్షన్ కమిషన్ మాకు ఎలక్టోరల్ రూల్ పబ్లిష్ చేసే పర్మిషన్ ఇస్తుంది. కాబట్టి ఏ రకమైన ఇట్లాంటి ఎవరైనా చెప్తున్నారంటే వారిని నమ్మొద్దు. ఇట్లాంటివి కేసులు కరెక్ట్ కాదు. ఏమైనా ఉంటే ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటామని మీ ద్వారా ప్రజలకి తెలియ చేయడం జరుగుతుంది. సైమల్టేనియస్ అసెంబ్లీ పార్లమెంట్.